నిన్న ఓ షాకింగ్ న్యూస్ అని చెప్పాలి కాంగ్రెస్ పార్టీకి అధికార కాంగ్రెస్ పార్టీకి రోజు బీఆర్ఎస్ కి షాక్ బీఆర్ఎస్ కి షాక్ బీఆర్ఎస్ కి షాక్ ఇదే న్యూస్ ఉంటుండే కానీ నిన్న ఆల్ ఆఫ్ సడన్ గా అధికార కాంగ్రెస్ పార్టీకి షాక్ అనేటువంటి న్యూస్ అయితే బయటకు వచ్చింది ఇక ఆ ఇంట్రెస్టింగ్ ముచ్చట ఇప్పుడు మొత్తం కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని కుదిపేస్తుందని చెప్పొచ్చు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీని ఎట్లయినా సరే తమలోన విలీనం చేసుకోవాలి బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ అయితే ప్రయత్నిస్తుంది అన్నటువంటి మాట మనకు వినిపిస్తున్నటువంటిది అందులో భాగంగానే దాదాపు ఓ పది మంది ఎమ్మెల్యేలను కూడా చేర్చుకున్నారు ఇంకో పదహారు మంది అవసరం ఉండే ఆ పదహారు మందిని కూడా బడ్జెట్ సెషన్స్ లోపట్నే చేర్చుకుంటారు అన్నటువంటి మాట వినిపించండి కానీ ఆషాఢం అడ్డం వచ్చేసి కొద్ది రోజులైతే ఈ ఆషాఢం తర్వాత శ్రావణంలో శ్రావణంలో ఈ ప్రాసెస్ జరుగుతుంది అన్నటువంటి మాట కూడా వినిపిస్తుండే అయితే నిన్నమోననే కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి గద్వాల ఎమ్మెల్యే బల్ల కృష్ణమోహన్ రెడ్డి మరి నిన్న ఆల్ ఆఫ్ సడన్ గా బీఆర్ఎస్ క్యాంపులో కనిపించడం అనేటువంటిది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్ని మళ్ళా వేడెక్కించింది పోతూ పోతూ మళ్ళీ ఆ టీం చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఇంకో నలుగురు ఇంకో నలుగురు ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్లోకి తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నారు అన్నటువంటి మాట అయితే వినిపిస్తోంది ఇక ఇంట్రెస్టింగ్గా సాయంత్రం మళ్ళీ కాలయాదయ్య కూడా బీఆర్ఎస్ క్యాంప్ సైడ్ వెళ్ళి టీ అయినటువంటి నేపథ్యంలో దాన్ని మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు ఫోటోలు తీసి షేర్ చేయడం అనేటువంటిది ఇంకొంచెం కాస్త ఉత్కంఠకైతే తెర తీసింది కానీ తనైతే దానికి పోలీస్ స్టాఫ్ చెప్తూ నేనైతే పార్టీలు మారట్లేదు వాళ్ళు అల్ప సంతోషాలు ఫోటోలు షేర్ చేసుకుంటా నేను కూడా చేరుతా అన్నటువంటి ప్రచారం అయితే చేస్తున్నారు అట్లాంటిది ఏం లేదు నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారు అన్న అన్నటువంటి మాట అయితే చెప్తున్నారు కానీ ఇప్పుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రిటర్న్ గేర్ రివర్స్ గేర్ ఎందుకు అనేటువంటిది అందరిలోనూ ఉత్కంఠ రేపుతున్నటువంటి సన్నివేశం ఇక అయితే తను జాయిన్ అవుతున్నప్పుడే ఇక గద్వాల్లో అయితే అసంతృప్తి అయితే పెళ్ళు బీకింది ఇక కాంగ్రెస్ స్థానిక కాంగ్రెస్ నాయకులు లేదంటే అక్కడ ఎమ్మెల్యే కంటిస్టెంట్ చేసినటువంటి సరిత కూడా తీవ్ర వ్యతిరేకత అయితే చూపినటువంటి నేపథ్యం ఉండే కానీ అధిష్టానం కన్వే చేసేసి ఎవరి పొజిషన్లు ఉంటాయి ఎవరు అసంతృప్తి చెందాల్సిన అవసరం లేదని కన్వే చేసింది అన్నటువంటి మాట అయితే వినిపించిండే కానీ ఆల్ ఆఫ్ సడన్గా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అయితే రివర్స్ గేర్ వేజ్ మరి కారు పార్టీకి ఎందుకు పోయిండు ఇప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటిది ఇంకా పదహారు మంది జాయిన్ కావాల్సినటువంటి పరిస్థితుల్లో మరి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రిటర్న్ పోవడం అనేటువంటిది ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అనేటువంటిది ఆందోళన అయితే కలుగుతోంది కాంగ్రెస్ పార్టీలో రెండవది గతంలో మనం చూసిండే కేసీఆర్ కాంగ్రెస్ ఎల్పీని టీడీఎల్పీని కూడా విలీనం చేసుకుండే కానీ కాంగ్రెస్ పార్టీ మరి ఎందుకు ఇంత సఫర్ అవుతోంది ఎందుకు బీఆర్ఎస్ఎల్పిని విలీనం చేసుకోలేకపోతుంది ఇక ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలను కొట్టడంలో నిజంగా విఫలం అవుతుందా లేదంటే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇంపాక్ట్ ఎంతవరకు వరకు ఉంటుంది అనేటువంటిది ఇప్పుడు సర్వత్రా చర్చాంశనీయంగా మారింది కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్ చేయడంలో విఫలమైందా లేదంటే రేవంత్ ఈ దీన్ని హ్యాండిల్ చేయడంలో జాయినింగ్స్ ని హ్యాండిల్ చేయడంలో విఫలమైందా అనేటువంటిది అయితే ఇప్పుడైతే ఇంట్రెస్టింగ్ గా మారింది నిజంగా ఇది మరి ఏమంటారు కదా వడగాలి వచ్చే ముందు చిన్న గాలియా లేదంటే నిజంగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇంపాక్ట్ ఏముండదా బీఆర్ఎస్ఎల్పిని విలీనం చేసుకుంటుందా అసలు మెయిన్లో ఎమ్మెల్యేలు ఇంకో వాళ్ళు చెప్తున్నట్టు బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నట్టు ఇంకో నలుగురు కూడా బీఆర్ఎస్కి మళ్ళీ రిటర్న్ పోతారా పోతే పరిస్థితులు ఎట్లుంటాయి మరి ఇక్కడ కాంగ్రెస్లోనే ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది ఇక మెయిన్ టార్గెట్ అయితే దానం నాగేందర్ అయితే కనిపిస్తున్నట్టుంది ఎందుకంటే దానం నాగేందర్ మీద ఒకవేళ నిజంగా అనర్హత వేటు వేయాల్సి వస్తే ఫస్ట్ కత్తి దానం నాగేందర్ మెడ మీదనే పడేటట్టుంది ఎందుకంటే తను కాంగ్రెస్లో జాయిన్ అయిన తర్వాత మళ్ళా సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ బీఫామ్ మీద ఎంపీగా కంటిస్టట్ చేసినటువంటి నేపథ్యం ఉంది అట్లాంటి పరిస్థితుల్లో ఇట్స్ క్లిస్టర్ క్లియర్గా సాక్ష్యాలు కూడా ఉన్నాయి ఇక తను పార్టీ దానికి అంటే బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిసి కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేటువంటిది అనర్హత వేటుకైతే స్పష్టంగా ఆధారాలతో దానం నాగిందరైతే అయితే దొరికిండు మరి ఆలోపే నిజంగా విచారణకు వచ్చే లోపే మరి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకుంటుందా లేదనుకుంటే అనర్త అనర్హత వేటు పడితే మరి గెలిచే అవకాశాలు ఉంటాయా ఇప్పుడైతే కన్ఫ్యూజన్లకు ఏమంటారు క్లిష్ట పరిస్థితులతో అయితే కాంగ్రెస్ పార్టీ పడ్డదని చెప్పాలా మరి కాంగ్రెస్ పార్టీ దీన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ ఎట్లా హ్యాండిల్ చేస్తుంది మొత్తం మీద అయితే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ వైపు పోవడం అనేటువంటిది అయితే సంచలనం అని చెప్పాలి కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టేదే అని చెప్పాలా లేదంటే ఈ వీళ్ళని మెంటల్గా ఇంబ్యాలెన్స్ చేయడం కోసం మెంటల్గా అప్సెట్ చేయడం కోసమే మరి ఏ ఆడిన గేమ్ కూడా ఉందా అనేటువంటి ఆలోచనలు వస్తున్నాయి ఎందుకంటుంటే ఓ ఎమ్మెల్యే వెళ్ళు ఓ వారం రోజులు ఉండు బయటికి రా ఇంక ఏం జరుగుతలేదు ఆడ కాంగ్రెస్ పార్టీలో అంతా చిందరవందరం ఉంది మనం పోయిన స్పష్టం కాము అని మిగిలిన ఎమ్మెల్యే నమ్మే విధంగా కేసీఆర్ గులాబీ దళం ఆడిన డ్రామానా మరి మొత్తం మీద కృష్ణమోహన్ రెడ్డి మనసులో ఏముంది లేదంటే కానీ ఇక్కడ ఇమడ లేనని చెప్పేసి బయటకు వచ్చిందా అసలు ఏంది ఇది ఇంకోటి ఏంటంటే సీఎం సొంత ఉమ్మడి జిల్లాలో జరిగినటువంటి ఈ ఘటన మరి కాంగ్రెస్ పార్టీకి ఎంత ప్రతిబద్ధకరంగా మారబోతుంది బీఆర్ఎస్ఎల్పి విలీనం చేసుకోవడంలో